క్వశ్చన్ నంబర్ 1. అసలే నిద్రపోని జీవి ఏది? ఆప్షన్స్ ఏ దోమ, బి నత్త, సి తేనెటీగ, డి చీమ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Correct answer is D. Chima. Question number 2. Perugu annam kalipi tinte em avutundi? Options A. Nidra vastundi. B. Chedu bacteria form avutundi. C. Kovu perugutundi. D. Paivanni. Time starts now. కరెక్ట్ ఆన్సర్ ఈస్ చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 3. ఏ దేశంలో కుక్కలను పెంచితే జైల్లో వేస్తారు? ఆప్షన్స్ ఏ ఐలాండ్, బి అమెరికా, సి కెనడా, డి చైనా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Correct answer is A. Island. Question number 4. Manishi aim cheyadam dwara tundaraga chanipotadu. Options A. Pani cheyadam, B. Tinadam, C. Navadam, D. Kurchovadam. Your time starts now. Correct answer is D. కూర్చోవడం. Question number 5. వేటిని ఎక్కువగా తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది? ఆప్షన్స్ A. టీ, B. గ్రీన్ టీ, C. కాఫీ, D. కూల్ డ్రింక్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Correct answer is D. Cool drinks. Question number 6. తలకి సబ్బు రాస్తే ఏమవుతుంది? Options తెల్ల జుట్టు వస్తుంది, B. బట్టతల వస్తుంది, C. చుండ్రు పెరుగుతుంది, D. చుండ్రు తగ్గుతుంది. Your time starts now. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ తెల్ల జుట్టు వస్తుంది. క్వశ్చన్ నంబర్ 7. గర్భవతులు భోజనం తర్వాత ఏం తింటే ప్రమాదం? ఆప్షన్స్ ఏ పాలు, బి టీ, సి మామిడి, డి పెరుగు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి టీ. క్వశ్చన్ నంబర్ 8. పడుకున్నప్పుడు దుప్పటి పూర్తిగా కప్పుకుని పడుకుంటే ఏ వ్యాధి వస్తుంది? ఆప్షన్స్ ఏ హార్ట్అటాక్, బి మూర్ఛ వ్యాధి, సి చర్మ వ్యాధి, డి మానసిక ఒత్తిడి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి మూర్ఛ వ్యాధి. క్వశ్చన్ నంబర్ 9. గర్భవతులు ఏ పండు తింటే పిల్లలు తెల్లగా పుడతారు? ఆప్షన్స్ ఏ యాపిల్,
బీ ఆరెంజ్, సి ద్రాక్ష పండు, డి జామ పండు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి ద్రాక్ష పండు. క్వశ్చన్ నంబర్ 10. మానవునిలో దేనివల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది? ఆప్షన్స్ ఏ నవ్వడం, బి ఏడవడం, సి నిద్రపోవడం, డి ఆడడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ నవ్వడం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.